అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 81 అష్టవక్రుడి నుంచి బయటికి వస్తున్న ప్రతి సూత్రం దీనికది సంపూర్ణం. ప్రతి సూత్రం దీనికది సంపూర్ణ శాస్త్రం. ఇది చాలాసార్లు చెప్పాను, ఇది అయిపోయేలోపు మళ్ళీ మళ్ళీ చెప్తాను కూడా, సో దట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్. ఏదైనా ఒక్కటి పట్టుకో, అదొక్కటి చాలు. నదిలో వరద దాటాలంటే 100 పడవలు పట్టుకోక్కర్లే, ఒక్క పడవని గుర్తించి సరిగ్గా పట్టుకో. నీ శరీర ధర్మానికి తగ్గట్టు, నీ మనోధర్మానికి తగ్గట్టు, నీ ఉన్న పరిసరాలకు తగ్గట్టు, నీకున్న ధారణలకు, వీటన్నిటిని ఆధారం చేసుకుని ఏదో ఒక పద్ధతి నీకు ఉపయోగపడేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఫిగర్ ఇట్ అవుట్. ఏమి పట్టినట్టు ఉంటావా, అదొక పద్ధతి. ఏది నాదనుకుంటావా, నాది అని అనుకోకుండా ఉంటావు, అదొక పద్ధతి. అంతా నాది అనుకుంటావు, అదొక పద్ధతి. సమత్వంలో ఉంటావు, అదొక పద్ధతి. నిష్కామకర్మ ఒక పద్ధతి. నిరపేక్షతలో ఉంటావు, అదొక పద్ధతి. ఏం జరిగినా సరే దేని పట్ల మమత అనురాగాలు లేకుండా ఉంటావు, అదొక పద్ధతి. నీ లైఫ్లోకి ఏదన్నా రాని పోని, నీ మనసులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలవా, అదొక పద్ధతి. చిన్నదాన్ని పట్టుకో. సో ఇప్పుడు నేను చెప్పే మాట కాస్త కేర్ఫుల్గా వింటే మీకే తెలుస్తుంది, చిన్న మాటల్లో జీవన సారం బంది అయి ఉంటుంది. పెద్ద పెద్ద శాస్త్రాలు, పొక్కిటి పురాణాలు, సత్సంగాలు, లేకపోతే చర్చోపచర్చలు సైన్స్కి అవసరం, పాలిటిక్స్కి అవసరం, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ చర్చ అక్కర్లేదు. ఒక్కదాన్ని పట్టుకొని పక్కకు జరుగు. సో చిన్న మాటల్లో జీవన సారం బందీ అయినట్టు, చిన్న విత్తనంలో పెద్ద వృక్షం దాగి ఉన్నట్టు అష్టవక్రుడి యొక్క ఒక్కొక్క సూత్రంలో సంపూర్ణ శాస్త్రమే దాగి ఉంది. సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైన సూత్రం. అన్ని సూత్రాలు అద్భుతమైనవే, కానీ ఈ సూత్రంలో ఇంకొన్ని ఆ పదాలు అంటే ఒక శుద్ధ మనస్సుని నిర్వచించడానికి సరైన పదము చాలా అవసరం. మీరు ఎవరన్నా ఒక అడ్వకేట్ని కలిస్తే తెలుస్తుంది ఇది. మనం మామూలుగా మాట్లాడే భాష వేరు. విన్ యువర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, యు హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్. చిన్న చిన్న పదాల్లో జడ్జిమెంట్స్ మారిపోవచ్చు. సో ఒక టెర్మినాలజీ చాలా ముఖ్యం. అక్కడ భాషకు సంబంధించినటువంటి అవగాహన చాలా ముఖ్యం. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు ఉంటాం, ఏది పడితే అది మాట్లాడతాం. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఊరికే అంటూ ఉండొచ్చు, నన్ను ద్రోహం చేసావు అనొచ్చు. అసలు ద్రోహం అనే పదం ఎక్కడ వాడాలో తెలిసి వాడరు వాళ్ళు, ఊరికే అంటారు అంతే. నిజానికి ఏం జరిగింటుంది, సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు అంతే. ఇట్లాంటి వాళ్ళని నేను చాలా చూశాను. నాకు భాష మీద కాస్త ఆసక్తి వచ్చింది ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే. మా ఊర్లో ఉన్నప్పుడు చిన్నదానికి పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు, వాళ్ళు అరుచుకున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, ఎదుటి వ్యక్తి ఏమో అసలు ఇందులో ద్రోహం ఏముంది, ఎందుకంత ద్రోహం చేశావని ఎవరెవరు, ఆ ద్రోహం అనే మాట పట్ల అందరికీ ఒక రకమైన దారుణం ఉంటుంది. అందుకే భాష ఎంత సౌందర్యమో అంత కాఠిన్యం కూడా దాంది. సరిగ్గా వాడకపోతే ఒక్కొక్కసారి చాలా పెద్ద చిక్కులు. సో ఆధ్యాత్మికత కూడా భాష ఉపయోగం ఉంది. ఇప్పుడు గురువు అనేవాడు సరైన భాషని సరైన మాత్రల్లో వాడినప్పుడు ఎగ్జాక్ట్గా అర్థమయ్యే అవకాశం ఉంది, ఒక అడ్రస్ చెప్పినట్టు. సో అష్టావక్ర సూత్రాలన్నీ భాషాపరంగా అత్యున్నత ప్రమాణాలతో, అంటే భాషా సౌందర్యంతో పాటు దాన్ని పట్టుకొని అర్థం చేసుకుంటే నువ్వు నిన్ను నువ్వు చేరుకోవచ్చు కూడా, ఆత్మజ్ఞానాన్ని ఉపలబ్ధం పొందవచ్చు ప్రయత్నం లేకుండా, సాధనరహితంగా. సో ఈరోజు సూత్రం నిర్వాసనో నిరాలంబ స్వచ్ఛందో ముక్త బంధన క్షిప్త సంసార వాతేన చేష్టతే శుష్కవర్ణవత్. చేష్టతే శుష్క వర్ణవత్. ఇది సంస్కృత అయినప్పటికీ దాన్ని తాత్పర్యం నేను చదివినప్పుడు నిజమే కదా, ఎంత బాగుంది ఇది అనిపించింది. అంటే సత్యం ఉంది అందులో.
సో దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే జ్ఞాని వాసనారహితుడు. ఈ మాట ఇంతకుముందే చెప్పాడు. బంధనారహితుడు ఇది కూడా ఇంతకుముందే చెప్పాడు. వాసనా బంధము లేకపోతే అతను అనుభవించేది సంపూర్ణ స్వేచ్ఛ ఇంతకుముందే చెప్పాడు. కానీ సూత్రంలో అతను నిరాలంబ నిర్వాసనో నిరాలంబో స్వచ్ఛందో ముక్త బంధన అనే పదం నిరాలంబ అనే పదం వాడాడు. నిరాలంబ అంటే ఏ ఆధారం లేకుండా ఉండటం అని. సి ముక్తి వేరే నిరాధారం వేరే. సో ఏదో ఒక దాన్ని వదిలేసానన్న భావనలో నువ్వు ఏ ఆధారం లేకుండా ఉండటం వేరు. కానీ ఆ వదిలేసిన దాని ఛాయలు అట్లాగే ఉంటాయి. ఇది కాస్త లోతైన విషయం. కానీ ఆలంబన రాహిత్యం నిరాలంబ అంటే ఎలాంటి ఆలంబన లేకుండా జస్ట్ అట్లా ప్రకృతిలో నగ్నంగా నిలబడ్డవాడు. ఈ ఆలంబన రాహిత్యం ఎలా వస్తుంది తెలుసా? నువ్వు ఏదన్నా పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడాలని చేయడం లే, పేరు ప్రఖ్యాతుల కోసం చేయడం లే, డబ్బు కోసం చేయడం లే, జస్ట్ శుద్ధమైన కర్మ. అది ఆలంబన రాహిత్యం. ఏది లేదు, నిన్ను మోటివ్ చేసే అంశమే లేదు. నేను ఒకసారి ఒక పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాను, పేరు చెప్పను. ఇప్పటికి అతను ఉన్నాడు, ఫేమస్ మ్యాన్. సో అతను ఏమన్నాడంటే, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి, నువ్వు రా ఒకసారి నేను మోటివేట్ చేస్తాను అన్నాడు. సార్ నేను ఒక 1 ఇయర్ క్రితం అయితే నేను మీ దగ్గరకు వచ్చి ఉండేవాడిని, కానీ ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నేను మీకు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కలవకపోవచ్చు మిమ్మల్ని, ఇంతవరకు నేను మళ్ళీ కలవలేదు అతన్ని. మీ పని పర్సనల్ డెవలప్మెంట్, మోటివేట్ చేయడం, జీవితంలో సక్సెస్ అవ్వు, అది చేయి ఇది చేయని చెప్పడం అంతా ఓకే. అవంతా నేను కూడా విని ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా అబ్జర్వేషన్ మారింది, నా అండర్స్టాండింగ్ అండ్ పర్సెప్షన్ మారింది లైఫ్లో. అసలు ఎవరి మోటివేషన్ ఎందుకు పని చేయడానికి? ఇప్పుడు ఒక కార్ని దొబ్బుతేనే స్టార్ట్ కావడం ఏమిటి అసలు? సో ఈజ్ దెర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ వితౌట్ మోటివేషన్ గివెన్ బై అదర్స్? మోటివేషనే వద్దంటే మళ్ళీ దానికి వేరే వాళ్ళ మోటివేషన్ ఏమిటి? నాన్ సెన్స్. సో ఒక జ్ఞాని ఆలంబన రహితుడు. అతను దేన్ని ఆలంబన చేసుకోవట్లే, కులాన్ని కానీ మతాన్ని కానీ డబ్బు, అతని స్థితికి ఏది కారణం కాదు. దానికే మనకి సంస్కృత్లోను తెలుగులోను చక్కటి పదం ఉంది. దాన్ని మనం వాడతాం కూడా, కానీ దాని అర్థం తెలియకుండా వాడతాం. స్వచ్ఛందంగా, స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాడు అంటే అర్థం తెలుసా? ఎవ్వరి ప్రోద్బలము లేదు, ఎవ్వరి కోయర్షన్ లేదు, ఎవరు అతనికి ఏ విధమైన మోటివేషన్ ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. స్వచ్ఛంద హోగయా అంటే సర్వస్వతంత్రంలో నుంచి పనిచేశావని, నీ మీద ఎవ్వరి షాడో పడలేదని. అది అష్టావకుడి యొక్క నిరాలంబ అనే దాని యొక్క అర్థం. నిర్వాసనో నిరాలంబో, ఎవడైతే వాసనారహితుడో, ఎవడైతే ఆలంబనారహితుడో, స్వచ్ఛందో ముక్త బంధన, ఎవడైతే స్వచ్ఛందం, స్వచ్ఛందం అంటే ఎవ్వరి ప్రమేయం లేకుండా, ఏ బంధనాలు లేకుండా ఉన్నాడో. క్షిప్త సంసార వాతేన చేష్టతే శుష్కవర్ణవత్. ఇది అద్భుతం. సో అతను లౌకిక ప్రపంచంలో ఉన్నప్పటి నుంచి ప్రపంచాన్ని నువ్వు డిస్కార్డ్ చేయలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా నీ చుట్టుపక్కల ప్రపంచం పోదు. కుట్రలు పోవు, కుతంత్రాలు పోవు, బంగారం పోదు, పెళ్ళిళ్ళు పోవు, పూజార్లు పోరు, ఈ మత యుద్ధాలు పోవు, టీవీ ఛానల్స్ పోవు, ఏవి పోవు. ప్రాపంచికంగా ఏం జరగాలి, అవన్నీ జరుగుతుంటాయి. ప్రకృతి పరంగా విపత్తులు ఏం రావాలి, అది వస్తుంటాయి. అయినప్పటికీ వాటి మధ్యనే ఉంటూ శుష్కపత్రం వలె అట్లా అట్లా తిరుగుతూ పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఒక గాలి కొట్టుకుపోయిన ఒక ఆకులాగా అది అట్లా కొట్టుకుపోతుంది అంతే. అట్లా పనిచేస్తాడు అంటే కర్తాభావన లేకుండా పని చేయడం అనే దానికి ఇది ఒక చక్కటి యూనో అనాలజీ. మహాకవి శ్రీశ్రీ ఇంత గొప్ప పోయేట్ మనందరికి తెలుసు. సో చాలామంది ఎవరైతే రచనా వ్యాసంగంలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. తెలియని వాళ్ళకి ఎలాగో తెలియదు. ఏదైనా ఒక సందర్భాన్ని పోల్చి అంటే వ్యక్తపరచాలనుకున్నప్పుడు ఒక కొత్త ఫ్రేజ్ కోసం, ఒక కొత్త విశేషణం కోసం, ఒక కొత్త అనాలజీ కోసం, ఒక కొత్త రూపకాలంకారం కోసం ట్రై చేస్తారు. సో ఒకనొక పుస్తకంలో శ్రీశ్రీ ఏమన్నాడంటే, చందమామ ఆకాశంలో మెల్లగా వెళుతుంది. దాన్ని ఏం చెప్పాడు, ఎడారిలో
ఒంటె కాలు విరిగినప్పుడు ఎట్లా నడుస్తుందో అట్లా చిందమామ వెళుతుంది అన్నాడు. నిజానికి ఒంటనే మెల్లగా నడుస్తుంది. ఇంకటి ఇసుకలు నువ్వు వేగంగా పరిగెత్తలేవు, దానికి ఉన్న శరీర నిర్మాణం సహకరిస్తుంది కాబట్టి అది ఎంతసేపైనా గిట్టల నిర్మాణంతో అట్లా నడవగలుగుతుంది. అత చెలంగారు ఒక ఉపమానం చెప్పారు, అంటే ఏదైనా గొప్ప విషయాన్ని చెప్పడానికి. ఇప్పుడు శ్రీశ్రీ లాంటి ఒక అద్భుతమైన రచయిత నుంచి ధారలా బయటికి వచ్చిన మహాప్రస్థానం మీరు చదవాలి అంటే, దాన్ని ఆకలింపు చేసుకోవాలంటే మీ మానసిక స్థితి ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? మీ కాళ్ళ కింద ఒకవేళ చీమ పడితే, మీ కాళ్ళ కింద ఒకవేళ చీమ పడితే ఆ చీమ ఎముకలు విరిగిన శబ్దం కూడా మీరు వినేంత సెన్సిటివ్గా ఉండాలంటాడు. సో ఈ ప్రయత్నం అంతా ఏమిటి? అసలు మాటల్లో వర్ణించలేని, భాషలో చెప్పడానికి సాధ్యము కాని, ఇన్డిస్క్రైబబుల్ ఇన్డిఫైనబుల్ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడే సూత్రాలు పుడతాయి, ఉపనిషత్తులు పుడతాయి. సో జ్ఞాని వాసనారహితుడు, ఆలంబన రహితుడు, బంధనారహితుడు, తద్వారా అతను స్వేచ్ఛలో సంచరిస్తున్నాడు. సో లౌకిక వాతావరణ ప్రేరణలో ఉంటూ ఉన్నప్పటికీ శుష్కపత్రం వలె అట్లా అట్లా. నేను కథ విన్నా, ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు, ఏదేదో చేశాడు, ఉద్యమాలు చేశాడు, కుటుంబాన్ని కాపాడాడు, బాధ్యతలు తీసుకున్నాడు, ఆవేశపడ్డాడు, అరిచాడు, కానీ ఏ సారం లేదని తెలిసింది. ఎక్కడెక్కడో తిరిగాడు, ఇల్లు వదిలేశాడు. అసలు జీవితం అంటే ఏమిటి? అసలు చివరికి చచ్చిపోదాం అనిపించింది. ఒక కొండ మీదకి వెళ్ళాడు, కింద నీరుంది, కరెక్ట్గా మనసంతా శూన్యమైంది, ఎందుకంటే ప్రయత్నం అంతా అయిపోయింది. సో ఈ స్థితి ఎలా ఉంటుంది? నేను ఒక అనాలజీ చెప్తున్నా. సమ్టైమ్స్ ఎవరన్నా మరణిస్తే మన బంధువులు, దగ్గర వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు శ్మశాన వాటిక నుంచి వచ్చి స్నానాలు చేసి ఇంట్లో కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు నువ్వు జస్ట్ ఫిజికల్ రియాలిటీ కూర్చుంటుంది, నీ మనసులో ఏమీ ఉండదు. అసలు నీకు ఏ ఆసక్తి ఉండదు, ఏ క్యూరియాసిటీ ఉండదు, నువ్వు ఊరికి అట్లా నిర్లిప్తంగా కూర్చుంటావు, శూన్యమై ఉంటావు అంతే. కొంచెం టైం పడుతుంది మళ్ళీ ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకుని, మళ్ళీ ఫోన్ మాట్లాడి, మళ్ళీ సినిమా చూడాలంటే. ఇప్పుడు దహన సంస్కారాలు చేసి ఇంటికి రాగానే పెట్టండి పెట్టండి సినిమా చూద్దాం, కొత్త సినిమా రిలీజ్ అయ్యింది అని ఎవడు అడగడు, లేదా ఎవడు కవిత చెప్పడు, లేకపోతే పాట పాడు మంచి పాట, ఆకాశంలో ఆశలహరి వెళ్ళింది పాడితే చెంపకెట్టు కొడతారు. పాడుకోవచ్చు యాక్చువల్లీ, కానీ ఒక రకమైన శూన్యం ఆవహిస్తుంది. అట్లాంటి స్థితిలో ఇతను కొండ నిలబడి కరెక్ట్గా జీవితం అర్థం కావడం లేదు, జీవితానికి ఏమీ లేదు, ఎలా జీవించాలా అన్వేషించడం వేస్ట్ అని అనుకుంటుండగా తన పక్కన ఉన్న ఒక చెట్టు మీద నుంచి ఒక మంచి ఫ్లవరు అట్లా నీళ్ళలో పడ్డది. ఆ పడుతున్న ఫ్లవర్ని చూశాడు స్లో మోషన్లో, ఆ తర్వాత అది నీళ్ళలో కొట్టుకుపోవడం చూశాడు. అది పడుతున్నప్పుడు చెట్టుకున్నప్పుడు ఎంత హాయిగా ఉందో, పడుతున్నప్పుడు ఏ నిరోధం లేదు, పడ్డ తర్వాత నీళ్ళలో పడ్డది ఏ నిరోధం లేదు, అట్లా కొట్టుకుపోతుంది. ఆ క్షణమే ఏదో అర్థమైంది. తను చేసిందల్లా జరుగుతున్న దాన్ని నిరోధించడం, జరుగుతున్న దానికి అడ్డం నిలబడడం, జరుగుతున్న దాన్ని నియంత్రించాలనుకోవడం. అందుకని బాధ కలుగుతుంది. అందుకే ప్రపంచం వృధా అనిపించి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. నీవు అనుకున్నట్టు నీ భార్య లేదు, నీ భార్య మంచిగా లేదని కాదు, తను ఎలా ఉండాలో తను అట్లా ఉంది. ఇప్పుడు భార్యకి వేరే వాళ్ళు నచ్చారు, పర్వాలేదు, క్యా ఫరక్ పడతా. నీ ప్రియారిటీ ఏమిటి? అసలు సో జీవితంలో అట్లా కొట్టుకుని పో. నిన్న రాత్రే ఒకరితో చెప్తున్న ఈ సూత్రం చదివిన తర్వాత, ఒక వ్యక్తి ఏదో చెయ్యాలి అని ప్లాన్లు చేసుకుంటూ 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 ఏదో ఏదో అనుకుని ఏదో సాధిస్తాడు, అనుకున్న దేవుడు సాధించలేడు, ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. తద్వారా తనకు ఒక స్ట్రెయిన్ కూడా ఉంటుంది, నేను చేశాను ప్లాన్ చేశాను కాబట్టి ఇదంతా మేనిఫెస్ట్ అయింది, అది ఒక చిన్న ఈగో ఇస్తుంది. రెండవది, ఇంకొక వ్యక్తి ఏ ప్లాన్ చేయలే, అతను అట్లా వెళుతున్నాడు, రకరకాల పనులు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ గంప్ అనే సినిమా చూడండి, అంటే మార్గంలో ఏదో వచ్చింది, దానికి స్పందిస్తున్నాడు. అలా చేస్తూ ఉండగా ఇంకేదో వచ్చి నిలబడ్డది, మళ్ళీ స్పందిస్తున్నాడు. ఫారెస్ట్ గంప్లో ఒక అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో ఒక సన్నివేశం
తను ప్రేమించిన అమ్మాయి హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోయింది. తనకు హఠాత్తుగా ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆల్ రైట్, బయటకు వచ్చినాడు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వే నా లోకం అనుకున్న తర్వాత ఆ లోకం వెళ్ళిపోతే నువ్వు పిచ్చి మా లోకాన్ని అయితవా లేదా. సో ఆ సమయంలో తను బెంచ్ మీద కూర్చొని కాసేపు శూన్యాన్ని అనుభవించిన తర్వాత హఠాత్తుగా చూస్తే షూ కనిపించింది. పరిగెడతాడు అంతే, ఇంకా పరిగెడుతూనే ఉంటాడు, ఎవరికి ఏమీ చెప్పడు, మౌనంగా ఉంటాడు, పరిగెడుతుంటాడు అంతే. ఆ సీన్ చూడండి, ఫారెస్ట్ గంప్ రన్నింగ్ సీన్ అని కొట్టి చూడండి ఈరోజే, డోంట్ మిస్ దట్. ప్రపంచ చరిత్రలో అలాంటి సీన్ లేదు. పరిగెడుతూ ఉంటాడు. మెల్లమెల్లగా ఎవరో వీడియోలు తీసి పెడతారు, అవి వైరల్ అవుతాయి. టీవీ ఛానల్స్లో ఎవరో రకరకాల వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎవరెవరో తనతో పాటు పరిగెడుతూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఏ ఊరైతే తను వెళ్ళబోతున్నాడో ఆ ఊర్లో ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఆరు నెలలో అంతా మారిపోతుంది. అంటే కన్సిస్టెంట్గా ఎవడైతే చేస్తాడో అట్లాంటి వాడికి అట్లాంటి పనికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు అష్టావక్ర గీత ఉంది. ఈరోజు 81వ రోజులు ఈ అనంతమైన అనంతకాలంలో ఈ 81 రోజులు ఎంత, బట్ 81 రోజులు ఒక దాన్ని కొనసాగించడం. అందుకే సప్తాహంతో ఆపేస్తారు. 7 రోజులే కష్టం కొనసాగించి నవరాత్రులతో ఆగిపోతుంది. 9 రోజులే కష్టం. ఇంకా అయ్యప్ప దీక్ష మండలం 41 కష్టం. ఇప్పుడు ఇది 81వ రోజు. సో దీనికి ఎవరి మోటివేషన్ లేదు. నాకు డబ్బులు రావు, లేకపోతే నేను దీన్ని బేస్ చేసుకుని ఫేమస్ కానీ ఏమీ కాను. బట్ యు హ్యావ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సూర్యుడు ఎలా వస్తున్నాడో అట్లా నువ్వు అన్ని పనులు చేస్తూ పో. వచ్చేది వస్తుంది, పోయేది పోయింది. ఫారెస్ట్ గంప్లో అతను పరిగెడుతూ ఉంటాడు, గడ్డం పెరుగుతుంది, గోర్లు పెరుగుతాయి, జుట్టు తర్వాత క్యాప్ వచ్చేస్తుంది ఎత్తిన, ఆయన టీషర్ట్స్ బయటకు వస్తాయి, ఒక పెద్ద మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయన టీషర్ట్స్ వేసుకుని ఆయన ఆయనక ఒక 3,000 మంది పరిగెడుతూ ఉంటారు. అతను ఎవరికి ఏమీ చెప్పలే ఇప్పటి వరకు. ఎవరెవరో ఏదో అనుకున్నారు అంతే. ఫైనల్లీ అతను ఒక పెద్ద బ్రిడ్జ్ మీద పరిగెడుతూ హఠాత్తుగా ఆగిపోతాడు. నో ఈజ్ ఎ మెసేజ్. హఠాత్తుగా ఆగిపోతాడు, అందరూ ఆగిపోతారు. అప్పుడు అతనే మాట ఏంటంటే, ఐఎమ్ డన్, చాలా అనిపిస్తుంది అని నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దీంట్లో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇతను ఎండిపోయిన ఆకులాగా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా పిచ్చి పుష్పాలు. అందుకే ఒకరిని అనుసరించకూడదు. జీవిత లక్ష్యం ఉన్నవాడిని అనుసరించవచ్చు, ఒక జ్ఞాన్ని అనుసరించకు, నువ్వు భంగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతనిలో నీవు బందీ అయి ఉన్నావు, కానీ అతను నీలో బందీ అయ్యలేడు. ఎందుకు? అతని యొక్క జీవితం వాసనా శూన్యం. అతను నీ నుంచి ఏమీ కోరుకోవడంలే. అతనితో నువ్వు ఎట్లా ఉంటావు? గురువుని త్వరగా వదిలించుకొని పో. దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ గురు. ఒక్క సరైన ప్రశ్న అడుగు, పిచ్చి ప్రశ్నలు వేయకు. ఈ 3 పదాలు ఎంత బాగున్నాయి, నిర్వాసన, నిరాలంబ, నిరపేక్ష, నిర్మమం. అద్భుతం అసలు. అష్టవక్ర సంహితలు 41 శ్లోకాల్లో నేను ప్రతిసారి అనుకుంటా ఈ శ్లోకము ఉండవలసిందే. ఆశ్చర్యం ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి, చాలా కష్టం. సో ఇట్లాంటి ఒక స్థితి గురించి రామకృష్ణ పరమహంస ఇలా అన్నారనమాట. సో పాల వంటి మనస్సు నీళ్ళ వంటి సంసారంలో ముంచితే పాలు నీరైపోయి ఇక వేరు కావు, అంటే రెండు మెరిజన్ మెల్ట్ అయిపోతాయి. సో సరే, పాలను కాచి తోడు పెట్టి ఆ పెరుగుని దాంట్లో నుంచి వెన్న కనుక తీస్తే ఆ వెన్నను నీటిలో ముంచినా కలవదు. అంటే ఏమంటున్నాడు, పాలను నీటిలో మూస్తే పాలు నీరైపోవచ్చు, కానీ వెన్నగా మార్చిన తర్వాత అది నీటిలో, అది పాల నుంచే వచ్చింది, పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న వచ్చి నువ్వు నీటిలో ముంచినా అది కలవదు. అట్లా జీవితాన్ని అర్థం చేసుకోవడం అంటే కొంత సాధన ద్వారా జీవితాన్ని అర్థం చేసుకున్న మనస్సుని కర్త లేకుండా సరైన భక్తి, సరైన జ్ఞానాల ద్వారా చిలికి వేసిన తర్వాత వచ్చిన వెంట వంటి ఆ మనస్సు యొక్క సారం సంసారంలో ముంచిన నిర్లిప్తంగా ఉంటుంది. అది ఇంత చక్కగా చెప్పాడు అసలు. సో నీకు జీవితం అర్థమైపోయిన తర్వాత సంసారం చేసినా భయం లేదు. ఇది రామకృష్ణ పరమహంస చెప్తున్నాడు. ఇప్పుడు నేను వివాహంలోకి అంటే, చాలామంది అడిగారు వివాహం చేసుకోనంటారు కదా అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చేసుకోను, దాన్ని చేసుకోనని లేదు,
నేను దాని వ్యాఖ్య వేరే విధంగా చేసింది. అందరూ అట్లా తీసుకున్నారు. మా అమ్మని అడగండి, నాకు తెలియదు అని చెప్పేవాడిని. ఎవరన్నా స్టూపిడ్గా అడిగితే చేసుకొని పోనేవాడిని. నా ఉద్దేశం చేసుకోవద్దని కాదు, చేసుకోవాలని కాదు. అసలు అది ఏమిటి, ఎందుకు బాధిస్తుంది మనుషుల్ని? ఇది నాకు అర్థమయ్యే వరకు నేను ఎదురు చూశాను. ఇప్పుడు నేను దానిలోకి అవ్వడానికి కారణం నన్ను నేను సమర్థించుకోవడానికి కాదు. నేను కౌన్కిస్గా గొట్టంగా నేను వివాహం చేసుకునే అదేం ఈవెంట్ కాదు. అది నాకు నేను నా అవగాహన వల్ల నేను ఒక్కొక్క నిర్ణయం తీసుకు. ఇప్పుడు నాకు కారు వచ్చు అనే అవగాహన వచ్చింది కాబట్టి నేను ఒకసారి కారు వేసుకొని 200 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. నాకు అనిపించింది ఐ కెన్ డ్రైవ్. అటువంటి ఒకనొక మానసిక పరిపక్వత వచ్చింది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు నేను ఎందుకు వివాహం చేసుకున్నాను అంటే ఎవరి నుంచి ఏమీ ఆశిస్తలేను. నేను ఎవరికి ఏ నియమాలు పెట్టని ఒకనొక మనోదశ వచ్చింది. ఎవరు ఎలా ఉన్నా అంగీకరించే మనోదశ వచ్చింది. తద్వారా ఐ కెన్ చూద్దాం ఏంది నిజమా కాదు. సో ఇప్పుడు నేను ఇది చదువుతుంటే నాకు అనిపిస్తుంది ఎంత చక్కటి రామకృష్ణ పరమహంస ఎంత చక్కగా చెప్పాడు. సో ఇట్లాంటి వెన్న వంటి అనుభవ సారాన్ని సంసారంలో ముంచిన నిర్లిప్తంగానే ఉంటుంది. సో జీవితం సాక్షి కర్త శూన్యం అని తెలిసిన తర్వాత సంసారం చేసినా భయం లేదు. దానికి చిన్న అనాలజీ, ఎట్లయితే నూనె రాసుకొని మనం పనస తొందరలో తీస్తే జిగురు అంటుకోదు, అట్లాగే మంచి బంగారాన్ని నువ్వు మట్టిలో ఎన్నేళ్ళు కప్పిపెట్టిందో దానికి తుప్పు పట్టదు. అట్లాగే ఎవరికైతే జీవన సారాంశం అర్థమవుతుందో వాడెట్టి పరిస్థితుల్లోనూ కరప్ట్ కాడు. కరప్ట్ అయ్యేవాడు ఎప్పుడు కరప్ట్ అవుతాడు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఆచరిస్తాను మీరు ఆచరించండి. బ్లేమ్ చేయడం మానుకోండి పక్క వ్యక్తిని. నీకేదైనా సాధ్యమైతే చెయ్యి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. స్టాప్ బ్లేమింగ్ అదర్స్. ఇది చాలా దారుణమైన స్థితి అన్నమాట. సో డోంట్ బ్లేమ్ అదర్స్. చాలామందిని నేను చూశాను, చాలా పని చేస్తారు, వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్తో పనిచేస్తారు. దానివల్ల ఏదో రోజు అందరి మీద వాళ్ళు విరుచుకుపడతారు కూడా. సో ఈరోజు అష్టావక్రుడు సూత్రం ఈ ఒక్క సూత్రంతో ఆపేస్తున్నా. సాక్షిభావన యొక్క ఒకనొక వ్యాఖ్యన ఇది కూడా. శుష్క పత్రం వల్లే తిరుగుతూ పనులు చేస్తూ ఉంటాడు. కర్తాభావన లేకుండా ఎలా పనిచేయాలి, ఇది ఒక్క దాని మీద సాధన చేయాలి. సాధన అంటే చూడండి, అసలు ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నావు కడతలేడుగా, స్విచ్ చేస్తున్నావు కడతలేడుగా, ఒక గొప్ప ఆత్మానందం నిండిపోతావా. ఈరోజు నేను బాత్రూమ్ స్విచ్ చేశాను, వాహ్. అదే స్విచ్ నువ్వు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ ప్రధానమంత్రి అందరి ముందు వేసావనుకో, నీ భావభంగం ఎట్లా మారిపోతుంది? అంతే. సో ఆత్మజ్ఞానికి కర్తవ్యంతో పనిలే. అంటే కర్తవ్యం అంటే ప్రత్యేకంగా చేసే పని ఏది సాధ్యమో చేస్తూ పో. జీవిత లక్ష్యం ఉంటే జీవితం ఒకలాగా ఉంటుంది, లక్ష్యం లేకపోతే జీవితం ఉంటుంది, పని కూడా ఉంటుంది. సో అతను దేని గురించి చింతించడు. ఇది నేను చాలాసార్లు మా ఇంట్లో చెప్తాను, నువ్వు అరుస్తావు కదా, అరుస్తాను, చింత లేదు, ఊరికే అరుస్తాను అంతే. సరే ఇక మీద అరవనులే. చింతించడం లేదు. చాలామందికి చిన్న తేడా తెలియదు. వాడు అరుస్తున్నాడు కానీ చాలా గాయపడి అరుస్తున్నాడు, ఏడుస్తూ అరుస్తున్నాడు. నేను ఊరికే అరుస్తున్నాను, కుక్క అరుస్తుంది, నిమ్మల్ని అరుస్తుంది, కుక్క అరుస్తుంది, అరుస్తుంది అంతే. గాయం ఎక్కడిది? అంతర్గతంగా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇది నిజం, నమ్మబుద్ధి కాదు. సో నీవు ఏ ఆధారం లేని వాడివి. ఇక్కడ బంధాలు నువ్వే పెట్టుకున్నావు, ఏ బంధాలు లేవు. కొన్ని వాసనలు స్వాభావికం, ప్రకృతి ఉండని, కానీ అవి లేకపోతే ఎట్లా అన్న బాధ ఉండకూడదు. మనుషులు నీ చుట్టూ ఉన్నారు. నీ వాళ్ళు నా వాళ్ళు అని కాదు, మనుషులుగా మనుషులుగా గుర్తించు. నీ మనసే అందరికి ఉండాలని లేదు. అందరు శరీరపరంగా ఒక్క దగ్గర కూర్చోవచ్చు, కానీ మనసు పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తులు ఎగురుతున్నారు. సో డోంట్ ఫైట్ విత్ మైండ్. ఒకవేళ ఫైట్ చేయవలసి వస్తే గాయపడకుండా అరువు, పర్వాలేదు, తప్పులేదు, అన్నిటినీ అనుభవించు. సుమధుర చెప్పిన మాటే మళ్ళీ చెప్పి ముగిస్తా. చిన్న విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉన్నట్టు ఈ అష్టావక్రుడి యొక్క చిన్న చిన్న సూత్రాల్లో, చిన్న చిన్న మాటల్లో జీవన సారాంశం అంతా బందీ అయింది. ఈరోజు సూత్రం యొక్క
ఒకవేళ పట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ ఆధారం లేని వాడివి నీవని తెలుసుకో. దాని అర్థం డోంట్ డిపెండ్ అపాన్ ఎవరీ స్టూపిడ్ డామ్ థింగ్. నీ జీవితాన్ని నీ ఆధీనంలో ఉంచుకో, అట్లా కొట్టుకుపో. ప్లాన్ చేసుకుని కొట్టుకుపోయేవాడు, ప్లాన్ చేసుకోకుండా కొట్టుకుపోయేవాడు ఎక్కడో ఒక చోటుకి చేరుతాడు. ప్లాన్ చేసుకున్నవాడు తను అనుకున్న దానికి అటు ఇటుగా జరిగితే వాడు జీవితం అంతా బాధే. ప్లాన్ చేసుకోకుండా కొట్టుకుపోయినవాడు ఎక్కడాగినా అది తీర్థక్షేత్రమే, తీర్థమే. సో నీ ఉన్న ఊరే పుణ్యక్షేత్రం. నేను రాసుకున్నమాట 2009-10 ప్రాంతంలో, నీ ఉన్న ఊరే పుణ్యక్షేత్రము, నీ ఉన్న వీధే మాడవీధి, నీ ఉన్న ఇల్లే దేవాలయము, నువ్వు కూర్చున్న ప్రదేశము గర్భగుడి, నీవే నీవే నీవే. ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మీరు ఉన్న చోటే పనికిరాని విషయాలు వదిలి, అనవసర ఆరబాటాలు వదిలి, ఏదైనా కోపం వచ్చినా తాపం వచ్చినా 30 సెకండ్స్లో బయటికి రావాలని మనస్ఫూర్తిగా దానికోసం చిరు ప్రయత్నం చేస్తే బయటపడతారని తెలుసు నాకు. అంతకుమించి నాకు మీతో ఏ పని లేదు. మేబీ మీతో నాకు పని ఉండొచ్చాము, నాలాంటి వాడితో ఎవరికి ఏ పని లేదు, ఉండకూడదని నేను కోరుకుంటున్నా. రిసర్స్ వైస్.